హిమాయత్ నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నూతన నిలోఫర్ కేఫ్ను మేయర్ ప్రారంభించారు. మేయర్తో పాటు హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగో బ్రాంచ్ తెరవడం చాలా సంతోషం. దానికి నేను మన బాబురావు గారికి కానివ్వండి, వాళ్ళ కుమారుడు శశాంక్ గారికి కానివ్వండి, ఎంటైర్ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. ఈరోజు వచ్చి చూస్తే చిన్న నిలోఫర్ మన లక్డికప్పుల్లో రెడ్ హిల్స్లో తెరవడం, ఒక చిన్న నిలోఫర్ నుంచి ఈరోజు 15,000 SFTతో తెరవడం చాలా గర్వనీయకరం. అయితే వాళ్ళకి మళ్ళొకసారి ఇదే కాకుండా వీళ్ళిద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా పబ్లిక్ సేవ లోపల కూడా వీళ్ళు ముందున్నారు. ఇంత పెద్దగా తెరిసినంత మాత్రాన కాదు, ఒక మనం కూడా పబ్లిక్కి ఒకటి మనం కూడా మన వంతు వాళ్ళకి సహాయం చేయాలి. సరూర్ నగర్ డివిజన్లోని చౌడీలో SNDP నాలా ప్రయోజనాలను అధికారులు స్థానికులకు వివరించారు. అలాగే ప్రజల అభిప్రాయాలను సైతం సేకరించారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నాలా పనులు చేయాలని SNDP అధికారులు DC కృష్ణయ్య, EE హరిలాల్కు సూచించారని సరూర్ నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. నాలా పూర్తి అయితే ప్రజలకు వరద ముప్పు నుంచి విముక్తి కలుగుతుందని కార్పొరేటర్ వివరించారు. ఏది అడిగినా కూడా మనకి డివిజన్లో ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్గా అంటారు, డ్రైనేజ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన వదిలేసి మంచిగా ఉన్న డివిజన్లోకి వేరేదేదో నాలా తెచ్చి ఇందులో కలుపుతాను అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం సరిపోకుండా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిది పాతది ఏరియా, ఇప్పుడు ఏదో ఇక్కడ వచ్చి ఒక 20 కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని ఆశా వర్కర్లకు AIMIM MLA జానాబ్ కౌసర్ మోహినుద్దీన్ సాహిబ్ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు 160 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. AIMIM కార్పొరేటర్ స్వామి యాదవ్, మహమ్మద్ బద్రుద్దీన్లతో కలిసి ఆశా వర్కర్లకు ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, పార్టీ సీనియర్ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు. और मैं तमाम जमात के वर्कर्स की तरफ से मुबारकबाद देता हूँ, शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से ये कहना चाहता हूँ कि पिछले 2 साल से लगातार कोविड के दरमियान में, लॉकडाउन के दरमियान में जो आपने घरे घर फिरकर जो मेहनत करे और उसके बारे में भी आप तमाम कई ऊपर ऐसे वाक़यात हुए अपने अपने इलाके के अंदर, जो भी आशा वर्कर को जो जिम्मेदारी दी गई थी वहाँ पर कोविड में, लॉकडाउन के दरमियान में काम करें, उन तमाम का मैं शुक्रिया अदा करता हूँ और साथ ही साथ आज का जो प्रोग्राम है కంటోన్మెంట్లోని 2వ వార్డులో బోర్డు మాజీ సభ్యులు సదాకేశవరెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. శ్రీలంక బస్తీ, మహమ్మదియా మసీద్ బస్తీలలో పనులను ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయితే కాలనీలోని ఒరుగునీరు సమస్య తొలగిపోతుందని సదాకేశవరెడ్డి అన్నారు. పనులను త్వరగా పూర్తి సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. జాతి గౌరవాన్ని పెంపొందించేందుకు యువతను NCC ఎంతగానో తోడ్పాటును అందిస్తూ గొప్ప వేదికగా నిలుస్తున్నట్లు NCC డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ గురు బిల్ఫార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 78వ NCC విద్యార్థుల క్యాంపు ముగింపు కార్యక్రమం సికింద్రాబాద్లోని NCC డైరెక్టరేట్లో ఘనంగా జరిగింది. 78వ NCC క్యాంపుతో పాటు గణతంత్ర వేడుకల ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన పథకాలు అందజేశారు. NCCలో కఠోర శిక్షణ పొంది గొప్ప విజయాలు సాధించి వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్వ విద్యార్థులతో డైరెక్టర్ జనరల్ గుర్బిల్ పాల్ కాసేపు ముచ్చటించారు. దేశంలోనే అతిపెద్ద NCC డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ NCC ఉందని 125,000 మంది శిక్షణ పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. AP and Telangana Directorate of NCC is one of the biggest directorate. It has a strength of more than 1.25 cadets and this directorate is doing very well. It has got very good alumni. NCC has just finished with the RDC camp and now it's going on for a B and C certificate examination. This complete year, in spite of various COVID precautions and restrictions, NCC continued to conduct its activities and its responsibilities towards the social service. And I'm happy to inform you that we'll be able to conduct all the exams and all the camps in this training year. Apart from that, this year there are a lot of new schemes and contributions which have come to the NCC, that is induction of simulators for training. Hyderabad Nijampetlo విషాదం చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనపై తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామ్కి హార్మోని భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్లే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు సెంట్రల్ లేబర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అనంతరం సెంట్రల్ లేబర్ బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు సిబ్బంది రామ్కిలోకి వచ్చి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాణాలకు హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకొని బిల్డింగ్ నిర్మాణం చేయాల్సిన రామ్కి కన్స్ట్రక్షన్ ఈరోజు మరొకసారి ఆ రక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్య వైఖరి వల్ల మరొకసారి ఈరోజు రాత్రి మళ్ళొక వర్కర్స్ను ఇమ్మీడియట్లీ హాస్పిటల్కు ఎక్కడికో డెడ్ బాడీని పంపించారు. పోలీసు వారికి కానీ సమాచారం ఇచ్చిలో లేదో తెలియదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రామ్కి కన్స్ట్రక్షన్ పేరుకు పెద్ద కంపెనీ కదా, మరి వర్కర్స్ విషయంలో రక్షణ చర్య విషయంలో ఇంత వైఫల్యం చెందడానికి కారణమైంది. రెగ్యులర్గా వర్కర్స్ పైనుండి వాటి చనిపోతుంటే ఏదైతే మున్సిపల్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసర్లు ఎక్కడ పడుకున్నారని అడుగుతున్నాం. గతంలోనే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు మళ్ళొకసారి ఈ విధంగా వర్కర్స్ పైనుండి వాటి చనిపోయే అవకాశం ఉండేది కాదుగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు అధికారుల సహకారం, మున్సిపల్ హెచ్ఎండి అధికారుల సహకారం, లేబర్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది కాబట్టి ఈరోజు మరొకసారి మరొక వర్కర్ పైన నుండి పడి చనిపోయాడు. మేము ఈరోజు ఇప్పుడే భారతీయ నేషనల్ ఏది బిల్డింగ్ లేబర్స్ అడ్వైజరీ మెంబరు ఏదైతే శ్రీనివాస్ నాయుడు గారికి ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలిచ్చిన శక్తితోనే తానిలా నిలబడ్డానని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్ నీటి సమస్యలు తీరిపోయాయని సీఎం స్పష్టం చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్ శివార్లోని అనురాధ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. 2653 కోట్ల రూపాయల అంచనాతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని, 1774 కోట్ల అంచనాతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్, నారాయణఖేడ్లోని 11 మండలాల్లోని 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగుకు 12 టీఎంసీల నీళ్లు రానున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఆందోళ్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 8 మండలాల్లోని 166 గ్రామాల్లోని 1.65 లక్షల ఎకరాల సాగుకు 8 టీఎంసీల నీటిని అందించనున్నారు. ఈ 2 ఎత్తిపోతల పథకాల నిర్మాణాల టెండర్లను మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఉండాలి అట్లా నాయకులు ఉంటేనే పని జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. సంగారెడ్డి మన జిల్లా కేంద్రం, జహీరాబాద్ సంగారెడ్డిలో పెద్ద పట్టణం. 50 కోట్లు కావాలని చెప్పి ఆయన అడిగిండు. రేపే జీవో ఇష్యూ చేస్తాం, సంగారెడ్డికి 50 కోట్లు, జహీరాబాద్కి 50 కోట్లు మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ, జోగిపేట మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, బొల్లారం మున్సిపాలిటీ, అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా 25 కోట్ల రూపాయలు చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం. వాటిని బాగా సద్వినియోగం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకు నా మనవి, దయచేసి డబ్బులు వృధా చేయకండి. మీరే స్వయంగా ఎందుకంటే నేను చేసినట్టు ఈ 8 మున్సిపాలిటీలు పాదయాత్ర చేసి ప్రజలను కలిసి మీ జిల్లా కలెక్టర్లను మీ వాళ్ళందరూ నింబడబెట్టుకొని అందరు కలిసి పాదయాత్ర చేసి ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు చేసి ప్రజల గౌరవాన్ని పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామ పంచాయతీలని ఇప్పటికి డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యనట్టు ప్రతి నెల టంచన్గా ఒక్క నెల కూడా తప్పకుండా డబ్బులు పంపిస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు. కాంగ్రెస్ ను బలహీనపరిచి ఈ దేశానికి నరేంద్ర మోడీని 3వ సారి ప్రధానిగా చేసేందుకు సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీని బలహీనం చేయాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళను చీల్చాలని, కాంగ్రెస్‌ను బలహీనం చేయాలంటే యూపీఏలో ఉన్న వాళ్ళను చీల్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. మేమిద్దరం తెలంగాణ మహారాష్ట్ర యొక్క అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాల మీద మేము చర్చించుకున్నామని చెప్పి శరద్ పవార్ గారి ఫోటోలు పెట్టి వీరు ట్విట్టర్లో పెట్టారు. సీఎంఓ మహారాష్ట్ర పెట్టింది, ఉద్ధవ్ ఠాకరే సీఎంఓ ఆఫీస్ పెట్టింది. తెలంగాణ సీఎం శ్రీ కె చంద్రశేఖర్ రావు accompanied by his delegation called on CM Uddhav Balasaheb Thackeray. They discussed enhancing cooperation between two states in the areas related to water resources, industry, infrastructure and interstate joint irrigation projects. Ante maximum developmental issue, irrigation issues, industrial issues memu KCR చర్చించుకున్నాం అని చెప్పి ఉద్ధవ్ ఠాకరే గారు ట్విట్టర్లో సీఎంఓ నుంచి పెట్టారు. సుప్రియా సూలే ప్లెజర్ మీటింగ్ హానరబుల్ కె చంద్రశేఖర్ రావు చే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని పెట్టింది. ఎక్కడ కూడా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే, సుప్రియా సూలే, దేవగౌడ, ఇప్పటి వరకు కేసీఆర్ క్లెయిమ్ చేసిన దేవగౌడ, ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్, సుప్రియా సూలే కేసీఆర్ పెట్టబోయే నేషనల్ ఫ్రంట్ కానీ ఫెడరల్ ఫ్రంట్ కానీ మోడీకి వ్యతిరేకంగా కూటమి గురించి కానీ రాజకీయాల గురించి కానీ మేము చర్చించలేదు. ఇది కర్టెసీ విజిట్. ఈ కర్టెసీ విజిట్లో జరిగిన డిస్కషన్స్ అని డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ ట్విట్టర్ల వేదికగా వాళ్ళే స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టంగా ఉద్ధవ్ ఠాకరే, దేవగౌడ, శరద్ పవార్ అండ్ సుప్రియా సూలే మేము కేసీఆర్తో రాజకీయాలు చర్చించలే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల మీద అభివృద్ధి మీద మేము చర్చలు చేసినామని చెప్పిన తర్వాత చర్చలు విజయవంతమైనవి. ఇక కేసీఆర్ బయలుదేరిండు, ఇక ఈయన తల్వార్కి అడ్డమే లేదు. ఏ పైల్వాన్ నిక్లా और పైన తీసుకు మారనే వాళ్ళే హే, ये सब चीज़ें कहाँ से आ रहा है? कौन ऐसे चीज़ों के बारे में चर्चा कर रहा है? मुझे तो कुछ समझ में नहीं आ रहा है क्या हो रहा है हिंदुस्तान में. अगर सचमुच केसीआर मोदी के खिलाफ अगर लड़ना है, लड़ रहा है, तो अदानी को क्यों टेंडर दे रहा है? తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 3 ఏళ్ల నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణతో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లను ఏర్పాటు చేసేందుకు 4,315.15 కోట్లను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీకి, రాష్ట్ర ప్రజలకు వారి లేని లోటు తీర్చలేనిదని ఆయన తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తి అని, రాష్ట్ర మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగారని ఎమ్మెల్యే చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యి చాలా భవిష్యత్తు ఉంది. ప్రజానీకానికి సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. అకాల మరణం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి లోన్ చేస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఆయన అనేక సేవలు చేయాల్సింది ఉంది. ఐటీ మంత్రిగా కొనసాగుతూ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబ సభ్యులకి. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. మేకపాటి మరణ వార్త విని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి లోటు తీర్చలేనిదన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సతీమణి భారతితో కలిసి వెళ్లిన ఏపీ సీఎం జగన్ గౌతమ్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్చంతో అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు జగన్. సహచరుణ్ణి కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిదని, గౌతమ్ రెడ్డి లోటు తీర్చలేనిదని సీఎం జగన్ అన్నారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. గౌతమ్ రెడ్డి అకాల మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. ఉజ్వల భవిష్యత్తున్న నాయకుడు మన మధ్య లేకపోవటం బాధకరమన్నారు. గౌతమ్తో 12 ఏళ్లుగా ఉన్న పరిచయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు, వారి సోదరులకు కానీ, వారి పిల్లలకు కానీ, వారి శ్రీమతికి కానీ ఎట్లా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమని, మేకపాటి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సమర్థవంతమైన మంత్రిగా గుర్తింపు పొందిన గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడం బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిన్న వయసులోనే మేకపాటి గుండెపోటుకు గురై మృతి చెందడం తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరవలేనిదని, గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని ఏపీ మంత్రి ధర్మాన చెప్పారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణంపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నయ్యను కోల్పోయినట్లు బాధగా ఉందన్నారు. గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం తనను తీవ్రంగా బాధించిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన అకాల మరణం తీరని లోటని అన్నారు. నెల్లూరు రాజకీయాల్లో ఆణిముత్యం లాంటివాడు మేకపాటి గౌతమ్ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం ఉందని జానారెడ్డి గుర్తు చేసుకున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శించారు. జూబ్లీహిల్స్లో గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ధైర్యం చెప్పారు. గౌతమ్ రెడ్డి హఠాత్ మరణంపై వైకాపా ఎమ్మెల్యే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి, సమర్థవంతమైన నేతను కోల్పోయామన్నారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జూబ్లీహిల్స్లో గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఇక లేరనే విషయం చాలా షాకింగ్గా ఉందని టీడీపీ ఎంపీ గల్లా జగదీవ్ అన్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇలాంటి నవతరం నాయకుడిని చిన్నతనంలోనే కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఇక లేరన్న వార్త తనను చాలా బాధించిందని టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం కలిచివేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మృతి రాష్ట్రానికి నష్టమన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన సమయంలో కన్ను మూయటం బాధాకరమని చెప్పారు. నా సన్నిహితుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. గౌతమ్ రెడ్డి మృతిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి విచారకరమని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి పార్థివదేహం వద్ద సినీ నిర్మాతలు సురేష్ బాబు, నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనకు అత్యంత ఆత్మీయులైన మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారని తెలిసి ఎంటిలిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రి మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం 2 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని రేపు నెల్లూరు జిల్లాలోని స్వస్థలం బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి రేపు హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం బుధవారం స్వస్థలంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తక్కువగా ఉంటుంది. అనూహ్యంగా పగటిపూట ఎండలు పెరుగుతుండటంతో చలికాలం ముగియక ముందే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది. గత 2 రోజులుగా రాత్రి వేళల్లో చలి తీవ్రత తగ్గి గాలిలో తేమ శాతం పెరిగినట్లు ఐఎండీ విభాగం తెలిపింది. తక్కువ ఎత్తులో వీస్తున్న ఉత్తర వాయువ్య గాలుల కారణంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఈ ప్రభావం వల్ల రాత్రిళ్ళు ఉక్కపోతగాను, పగలు ఎండల తీవ్రత అధికంగానూ ఉంటుంది. మరోవైపు మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, జహీరాబాద్ సహా మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా గరిష్టంగా 33 నుంచి 34 డిగ్రీలకు చేరుకుంది. వాస్తవానికి మార్చి తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించేది. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరిగేవి. కానీ ఆ ప్రభావం ఇప్పుడు తొందరగా కనిపించడంతో ఏప్రిల్, మేలల్లో ఎండలు ఎలా ఉండబోతాయో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.